ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వాటిల్లో ఉండే లోపాల మీద ప్రతిపక్షాలు పోరాడడం, వాళ్ళ లోపాలను ఎండగట్టడం, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, ఇలా వాళ్ళ బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వానికి సంబంధం లేని అనేక వ్యవహారాలు ప్రతిపక్షాల పోరాటాలని జరుగుతున్న పరిణామాలని ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి దశలో నుంచి రాబోయే ఎన్నికలు వస్తే, జమిలీ ఎన్నికలు కూడా అంటున్నారు, బహుశా 24 కంటే ముందే ఎన్నికలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎన్నికలు 24కు వచ్చినా ముందే వచ్చినా ఎన్నికలు వచ్చే సమయానికి రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం పేరుతో చేస్తున్న డబ్బులు పంచే పథకాలు ప్రభుత్వానికి ఆ పార్టీకి ఉపయోగపడతాయా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు అది ఎప్పుడు జరిగినా కానీ 2024లో జరిగినా లేదు జమిలీ ఎన్నికలు వచ్చి ఇంకా ముందు జరిగినా 23లో కానివ్వండి లేదా 22 చివరిలో రావచ్చని నేను విశ్లేషణ వింటూ ఉన్నాను. జమిలీ ఎన్నికలు వచ్చినా 2024లో వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ సాధించడం ఖాయం. ఈరోజున రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది అందరికి కూడా తెలుసు. మన తెలుగు ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. నేను నిత్యం కూడా చాలామందితో మాట్లాడుతూనే ఉన్నాను, నేను తెలుగుదేశం పార్టీ అభిమానులతో అనే కాదు అనేక మందితో కూడా మాట్లాడుతూనే ఉంటాను. మేధావులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు, విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చాలా చాలా ప్రస్తుత గవర్నమెంట్ మీద అసంతృప్తి ఉన్నారు. ఏ మాత్రం అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఒక ఉపాధి లేదు, అసలు సంపద సృష్టించే సంపద పెరిగే కార్యక్రమాలు ఏమాత్రం కూడా లేవు. ఈ సంక్షేమ పథకాల వల్ల లబ్ధిదారుల కన్నా కూడా వాలంటీర్లు ఎక్కువ లాభం పొందుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకటి కాదు రెండు దాదాపు 3 పెరిగినాయి ఈ 19 రోజుల్లో. డీజిల్ పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటి మొత్తం నిర్మాణాలు కానీ అందరూ కూడా అన్నీ కూడా ఆగిపోయినాయి. భవన కార్మికులు కానీ అందరూ కూడా నిరాశ్రయులయ్యారు, అందరూ రోడ్డును పడ్డారు. ఏమాత్రం అభివృద్ధి లేదు కాబట్టి ఉద్యోగాలు కూడా లేవు. ఇలా ప్రతి సెక్షన్ అంటే మహిళలు, రైతులు, అందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నారు. పైగా ఇప్పుడు ఈ 3 రాజధానులు అని చెప్పేసి ఇది ఒక తగ్లక్ చర్యగా ఎక్కడా కూడా కనివినేరు కానీ ఒక కొత్త తీసుకుని వచ్చి ప్రాంతాల మధ్య ద్వేషాలు పెట్టడానికి ఇప్పుడు మళ్ళా ఇది ఇంకొక వికృత రాజకీయ క్రీడను కూడా మొదలుపెట్టారు. ఇట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారు అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. తెలుగుదేశం వచ్చే ఎన్నికలు వచ్చే సమయానికి మీకు ఈసారి టికెట్ గ్యారంటీ అనుకుంటున్నారా? మీ కల నెరవేరుతుందా? డైరెక్ట్ గా ప్రజాప్రతినిధిగా ఉంటూ, చట్టసభలో ఒక సభ్యుడిగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని మీ కల నెరవేరుతుంది అనుకుంటున్నారా? నేను ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పని అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అక్కడ సమస్యల మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. నేను చాలా రెగ్యులర్ గా ప్రతి 2-3 నెలలకు ఒకసారి నేను అక్కడికి వస్తూ ఉంటాను. సంవత్సరంలో 7 రోజులు అక్కడ ఉంటా, సంవత్సరంలో 7 రోజులు ఇక్కడ ఉంటాను. అన్ఫార్చునేట్లీ కరోనా వల్లే లాస్ట్ కొన్ని నెలల నుంచి ఇక్కడ అమెరికాలో స్టక్ అయ్యాను. కానీ రాబోయే రోజుల్లో అక్కడే ఉంటాను, ప్రజాక్షేత్రంలోనే ఉంటాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కరించిన నా వంతు పాత్ర పోషిస్తూ వాళ్ళ తరఫున ఉద్యమిస్తూ వాళ్ళ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ అక్కడ అత్యంత క్రియాశీలకంగా ఉంటాను. మొన్న 2019 ఎన్నికల్లో నేను అతి తక్కువ అతి స్వల్ప సమయంలోనే నేను ఇన్ని కార్యక్రమాలు చేయటం, ఇంతమంది ప్రజలతో మమేకం అవటం, ఇన్ని వర్గాలను ఆకట్టుకోవటం, ఇంతమంది నన్ను ఇతను మావాడు అని చెప్పేసి అని నన్ను ఓన్ చేసుకోవటం, ఇన్ని సర్వేల్లో కానీ వీటన్నిటిలో కూడా నాకు అఖండ ఆదరణ లభించి వీటన్నిటి వల్ల నాకు ఈసారి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సీట్ లభిస్తుంది అనే నేను నమ్ముతున్నాను. సీటు రాకపోయినా కానీ నేను ఏమాత్రం కూడా నిరాశపడను. 2019లో నాకు సీటు రాకపోయినా కానీ నేను శక్తివంచం లేకుండా శ్రమించి నా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎలా గెలిపించానో అలానే రాబోయే ఎన్నికల్లో కూడా 2024లో కానివ్వండి, జమిలీ ఎన్నికల్లో కానివ్వండి, నేను
అదే స్థాయిలో శ్రమించి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం నా వంతు నేను శ్రమిస్తాను. నా ప్రధాన ఎజెండా నేను ఎమ్మెల్యే నేను ఎంపీ అవ్వటం కాదండి, నా ప్రధాన ఎజెండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళా అభివృద్ధి పదంలో పయనించాలి అనేది నా కోరిక, నా లక్ష్యం. అందులో నేను కూడా నా వంతు పాత్ర పోషిస్తే, నేను కూడా చట్టసభలకు ఎన్నికైతే నేను ప్రజా సమస్యల పరిష్కరించడంలో నా వంతు పాత్ర పోషిస్తాను. ఆల్రెడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, చేస్తున్నాను. మరింత పెద్ద స్థాయిలో, మరింత విస్తృత పరిధిలో నేను ప్రజా సేవ చేయడానికి, ఇంకా అనేక మందికి సేవలు అందించడానికి నేను చట్టసభకు ఎన్నికైతే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్థానం, ఏ స్థానం నుంచి పోటీ చేయమన్నా కానీ నేను పోటీ చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.